అందరికి నమస్కారం. సార్వజన పరిరక్షణ, సామాజిక పరివర్తన, లోక కళ్యాణం, వీటిని ముఖ్యోద్దేశాలుగా ఇవాళ కళ్యాణ్ గారు చండీ హోమం ఇవాళ ఇక్కడ జరిపారు. సో మేము దైవ దర్శనం కోసం వచ్చాం. దేవుడి దర్శనం అయింది చాలా రోజుల తర్వాత. అలాగే జూన్ 14 నుంచి కళ్యాణ్ గారు చేపట్టిన వారాహి యాత్రకి మేము అందరం అభినందనలు తెలపడానికి ఇవాళ ఇక్కడ మంగళగిరి ఆఫీస్కి రావడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావడం, చాలామంది ఇక్కడ ఫస్ట్ టైం వచ్చారు. అండ్ మాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది. ఫర్దర్గా మాకు అంటే ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే, ఆల్రెడీ రాజమండ్రి, మారేడుమిల్లు, వైజాగ్లో షూటింగ్లు జరుగుతున్నాయి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏమనిపించిందంటే, ఫర్దర్గా మంగళగిరి, విజయవాడ పరిసర ప్రాంతాలు కూడా మా సినిమాలు షూటింగ్లు చేయాలి అనిపించింది. ప్రొడ్యూసర్లందరితో మాట్లాడడం ఇందాకే. సో ఫర్దర్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇక్కడే ఉండబోతున్నారు కాబట్టి షూటింగ్స్ ఇక్కడ ఎక్కువగా చేయడానికి మేము అందరం నిర్ణయం తీసుకున్నాం. అండ్ నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, ఫర్దర్గా ఇప్పుడు ఇక్కడ నిర్మాతలు చేసే అన్ని సినిమాలు కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో, ఎందుకంటే తెలుగు సినిమా తెలుగు రాష్ట్రాలలో జరుపుకోవాలి, కేవలం అక్కడే కాకుండా ఇక్కడ కూడా షూటింగ్లు చేయాలని చెప్పి ఇవాళ అందరం ఒక ఏకాభిప్రాయానికి వచ్చి చాలా ఆనందంగా ఈ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాం. సో వెరీ సూన్ రాబో కాలంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో తెలుగు సినిమా షూటింగ్లు జరగబోతున్నాయి. థ్యాంక్ యూ ఆల్. పవన్ కళ్యాణ్ గారు ఈ 14వ తారీఖు వారాహి యాత్ర ప్రారంభిస్తున్న సందర్భంలో ఈరోజు చండీ హోమం జరుపుతున్నారు. ఆ సందర్భంగా మేము దైవ దర్శనం చేసుకోవడానికి వచ్చాము. మేము చెప్పాల్సిందంతా డైరెక్టర్ హరీష్ శంకర్ గారు వివరంగా చెప్పారు. ఆల్ ది బెస్ట్ అండి. ఇవాళ ఈ యాగం చేస్తున్నారు కళ్యాణ్ గారు, మీ అందరం వచ్చి వారికి విషెస్ చెప్పడానికి వచ్చాం. ఈ ఆయన 14 నుంచి పూర్తిగా ప్రజల్లోనే ఉంటారు కాబట్టి వారు ఎక్కడుంటే అక్కడే మేము కూడా షూటింగ్స్ చేయడానికి సన్నద్ధమయ్యాం. అందరం ఒక ఏకాభిప్రాయంతో ఆంధ్రాలోనే షూటింగ్స్ చేద్దాం, ఎక్కడుంటే అక్కడ చేద్దామని డిసైడ్ అయ్యాం. విజయవాడ, గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లో అందరికీ తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు. సార్, కళ్యాణ్ గారు ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పొలిటికల్ టూర్ అండి. అలాగే మేము పుష్ప షూట్లు ఇవన్నీ కూడా మేము మారేడుమిల్ ఫారెస్ట్లో, అలాగే చాలా సినిమాలు కాకినాడ పోర్టు, కాకినాడ, వైజాగ్లో, పుష్ప 2 కూడా వైజాగ్లో చేసాం. చాలా ఆంధ్రాలో షూటింగ్లన్నీ మాకు వెరీ ఫెమిలియర్. మేము చాలా సినిమాలు చాలా ఇది చేసాం. మొన్న వీరసింహారెడ్డి కర్నూలులో చేసాం. ఇక ఇప్పుడు అలాగే కళ్యాణ్ గారు ఇప్పుడు ఇక్కడ ఉండే బిజీలో అవసరమైతే మా ఎలా ఏదైనా సరే ఇండోర్లో అవుట్డోర్లు రకరకాలు అక్కడైనా సెటిల్ వేసేది ఇక్కడైనా ఇదే కాబట్టి మేము ఇక్కడ కూడా హ్యాపీగా చేసుకోగలమని అనుకుంటున్నాం. ఎనీ ఆల్ ద బెస్ట్ ఫర్ ద పొలిటికల్ టూర్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కళ్యాణ్ గారు చేసే యాగం పూజకి మేము అందరం వచ్చి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఇక్కడి నుంచి కళ్యాణ్ గారు ఇక్కడ ఎక్కువ గడపాల్సి వస్తుంది, అందుకని అందరూ కూడా మేము ఆల్రెడీ ఇక్కడ తెలుగు సినిమాలు చాలా చేసాం. దీంతో ఏ ఇబ్బంది లేకుండా అందరూ షూట్ చేసుకుంటాం ప్లాన్ చేస్తున్నారు. నేను కూడా ఆయనతో ఎక్కువగా ఉంటాను. నమస్తే, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి యాగాన్ని దర్శించడానికి మరియు ఆయన రేపటి నుంచి ప్రారంభిస్తున్న ఆయన యాత్రని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని శుభాకాంక్షలు చెప్పడానికి మేము అందరం ఇక్కడికి వచ్చామండి. ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ మేము షూటింగ్లు చేసుకుందాము అన్న నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు అండ్ జనసేన పార్టీ. థ్యాంక్ యూ.